పట్నంలో పల్లె ముచ్చట్లు బైసుశీలమ్మ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం రోజు మాదిరిగానే మా పంచారు మీద కూర్చుని ముచ్చట్లు మొదలుపెట్టాం ఈ వర్షాలు ఎక్కువగా పట్టడం వల్ల ఆకుకూరలు కొత్తిమీర ఇవి తెచ్చి ఎంత ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కుళ్ళిపోతున్నాయి కొంతమట్టుకు పోనీ ఏ రోజు ఆ రోజు తెచ్చుకుందాము అంటే ఈ కరోనా భయానికి రోడ్ల మీదకి వెళ్ళట్లేదు ఏం చేయాలో తోచట్లేదు అంది విజయ ఏం చేస్తామమ్మా మరి రోజుకొక్కసారన్నా బజార్కి వెళ్ళాల్సిందే వెళ్ళొచ్చాక జాగ్రత్తగా శానిటైజ్ చేసుకుని స్నానం చేసి బట్టలు తడుపుకొని మిగతా కార్యక్రమాలన్నీ చేసుకోవాలి చూస్తూ చూస్తే ఎక్కువ డబ్బులు పెట్టుకొనుక్కుని కుళ్ళిపోతే పడేయలేము అందుకని బయటికి వెళ్ళక తప్పదు కదా అన్నా నేను ఏమో వదిన బయటికి వెళ్దామంటే భయం వేస్తోంది ఒక్కోసారి ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదానులే ఈ పూటకి కందిపచ్చడో ఏదో చేసుకుని తిందాంలే ఉట్టిపప్పు చేసుకుని తిందాంలే అలా అడ్జస్ట్ అవుతున్నాము పోనీ అలా అడ్జస్ట్ అవుదామంటే కరోనా రాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి బాగా తినాలా అంటారు బాగా తిందాము అంటే బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఏం చేయాలో తోచట్లేదు అన్నారు మాకు బృంద సభ్యులు అవును అదే ఆలోచిస్తున్నాము ఎప్పటికి తగ్గుతుందో ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో ఎప్పుడు ఎంత మాట్లాడుకున్నా కూడా ఈ కరోనా మీద ఎవరెండింగ్ సబ్జెక్ట్ అయిపోయింది అని అందరం కాసేపు నవ్వుకున్నాం సరే ఇవాళ నిన్ననే కదా తెలుగు భాషను ప్రోత్సహించుకోవాలి అన్నారు తెలుగు భాషను తెలుగు పద్యాన్ని ప్రోత్సహించే దానిలో భాగంగా నేను ఇవాళ ఒక పౌరాణిక పద్యం చదువుతాను ఎందుకంటే నాకు పాడడం రాదు కాబట్టి అందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించి కామెంట్ బాక్స్లో పెడితే నేను సర్దుబాటు చేసుకుంటాను సరే ఇంకా ఇప్పుడు ఒక పద్యం పాడతాను చదువుతాను మరి కాసుకోండి మొదలు పెడుతున్నాను దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రంభోరు నిజోరు దేశమన నుండగ పిలిచిన ఈ దుర్వార మదీయ బాహు పరివర్తితండగ విఘాత భగ్నోరు హోరుజేయుదు సుయోధను ఉగ్రరణాంతరంభునన్ ఈ పద్యాన్ని ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం సందర్భంలో వస్త్రాపహరణానికి ముందు దుర్యోధనుడు పాంచాలిని అతని తొడల మీద కూర్చోమని కోరుతాడనమాట అప్పుడు భీముడు కోపంగా ఈ పద్యాన్ని పాడతాడు దారుణి రాజ్య సంపద మదంబున రాజ్యము దారుణి అన్న రాజ్యం అన్న ఒకటే కదా దారుణి రాజ్య సంపద మదంబున ఈమె ద్రౌపదికి మరొక పేరు కృష్ణ చూసి రంభోరు నిజోరు దేశమున తొడల మీద రంభోర్ని జోరు దేశం నుండగ పిలిచిన ఈ దురాత్మ ఈ దుర్మార్గుని దుర్వార మదీయ బాహు పరివర్తిత చెండగదా విఘాత బలమైన నా బాహువుల్లో ఉన్న గదతోటి తొడల్ని ఎరగొడతానని చెప్పేసి అన్నాడనమాట దుర్వార మదీయ బాహు పరివర్తిత చెండగదా విఘాత భగ్నోర్హ జోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరం మునను భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు ఖచ్చితంగా తొడలను వీరగొట్టి దుర్యోధను చంపుతానని ఆ రోజు కౌరవ సభలు భీముడు ప్రతిజ్ఞ చేశాడనమాట ఈ పద్యంకి మొత్తం మీద సారాంశం ఇదన్నమాట అంటే ఈ రకంగా నేను కొంచెం తెలుగు భాషకు ఈ రోజుకి సేవ చేసినట్లు అనమాట సరే ఇంకొక ఇందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే తప్పకుండా నాకు చెప్పండి ఇంతకంటే చక్కగా అయితే నేను వాడలేను ఏమన్నా పాడటంలో ఏమన్నా అంటే తెలుగు పదాల్లో తప్పులు ఉంటే చెప్పండి ఇది ఒక సినిమాలో వచ్చిన పద్యము అందులో చూసి నేను నేర్చుకున్నాను అనమాట అది సంగతి నిన్నటి ట్విస్ట్ ఉంది కదా చిదంబర్ రహస్యం ఆ ట్విస్ట్కి జవాబు ఇవ్వాలి చెప్తాను అదేంటంటే ఇద్దరు లేడీసు కాంపౌండ్ వాళ్ళకి అటు ఇటు నుంచి మాట్లాడుకుని ఆ రహస్యము ఎవరికి చెప్పొద్దనుకున్నారు కదా ఈమె ఎవరికి చెప్పొద్దంది ఇరిగింటామే పొరిగింటామే అస్సలు చెప్పనే చెప్పని ఇప్పుడే మర్చిపోయాను కదా ఎవరిళ్లకు వాళ్ళే వెళ్ళిపోయారు రహస్యం చెప్పిన ఆమె పాపం ఎవ్వరికీ ఏం చెప్పలేదు ఆ రహస్యాన్ని తన కడుపులోనే ఉంచుకుంది కానీ ఒక్కళ్ళకి పక్కా ఆవిడ మాత్రం బాగా క్లోజ్ కదా ఫ్రెండ్ కదా అని చెప్పింది అనమాట అయితే ఆమె ఏం చేసింది ఆమె కూడా ఎవరికీ ఆ రహస్యం చెప్పలేదు కాకపోతే ఆ రహస్యాన్ని ఒక చిన్న కాగితం మీద రాసి తను పక్కింటి ఆమెకి నేను ఎవరి ఎవరికి చెప్పొద్దు పెద్ద చెవులకి అదేంటి గోడలకి చెవులు ఉంటాయంటారు కదా అందుకని నేను నోటితో చెప్పను ఊరికే కాగితం మీద రాసిచ్చా చదివేసి చించేయ్య అని చెప్పేసి ఈవిడ పక్కింటి ఆవిడకి ఇచ్చిందనమాట ఆవిడ చదువుకొని ఆవిడ సరే నేను ఇంకెవరికి చెప్పను అనింది ఆమె కూడా ఎవరికి చెప్పలేదు ఆ కాగితాన్ని ఇంకొకళ్ళకి పాస్ చేసింది అలా వీధిలో అందరికీ ఈవిడ రాసిన కాగితం అందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పాస్ అయ్యి ఆ రహస్యం అందరికీ తెలిసిపోయింది అనమాట ఇంతకు ఆ రహస్యం ఏంటి అంటారు అంతే కదా అది పెద్ద కొంపలు మునిగిపోయే రహస్యం ఏం కాదు ఈవిడ ఏం చేసిందట ఇంటి ఖర్చులకనే డబ్బులు తీసుకుంటుంది కదా ఒక నాలుగు నెలలు బట్టి మిగుల్చుకుని ఒక వెయ్యి రూపాయలు పోగు చేసుకుని ఒక శ్రావణ మాసంలో శుక్రవారాన్ని కట్టుకోవడానికని ఒక చీర కొనుక్కుందంట ఇలా ఒక చీర కొనుక్కు మా ఆయనకు తెలీదు ఈ సంగతి ఎవరికి చెప్పవద్దా ఓ చెప్పకొదినా అని చెప్పింది అన్నమాట అది పెద్ద సీక్రెట్ కాదు కాబట్టి పక్క వాళ్ళకి చెప్పిన ఊరంతా ఆ వీధంతా తెలిసినా కానీ సరిపోయింది నిజంగా రహస్యాలు అయితే అట్లా ఇరుగు పురుగులకు కూడా చెప్పకూడదు మనలో మనమే ఉంచుకోవాలి సాల్వేషన్ మనమే చూసుకోవాలి అది ఆ సంగతి చెప్దామని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట ఇదేదో చిన్న రహస్యం తెలిసినా పర్వాలేని రహస్యం కాబట్టి సరిపోయింది హలో వ్యూయర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేయండి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం